రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని సుదర్శన్ అనే యువకుడు గర్భవతిని చేశాడు. విద్యార్థినికి అబార్షన్ చేయించడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే బాలికను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని వైద్యులు తెలిపారు. విద్యార్థిని తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సుదర్శన్కు భార్య బాబు ఉన్నాడు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని సుదర్శన్ అనే యువకుడు గర్భవతిని చేశారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. హాస్పిటల్లో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో మాత్రం సంఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఒక సుదర్శన్ అనే యువకుడు 10వ తరగతి అమ్మాయిని మాత్రం గర్భవతి చేసేసి అబార్షన్ కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అబార్షన్ చేయడంతో పాటు అది మిస్యూజ్ అయ్యి మాత్రం తను ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో మాత్రం ప్రాణాలతో చెలగా ఉక్కిరి బిక్కిరి అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయం తెలుసుకున్న యువతి తండ్రి తను చేవేళ్ల పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాదాపు 199/2024 కింద కేసు నమోదు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే యువతి తల్లిదండ్రులు కూడా అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే యువకుడు సుదర్శన్ అనే యువకుడు కూడా గతంలోనే పెళ్లి జరిగిందని కూడా చెప్పడం జరిగింది పోలీసులు. అయితే అతనికి సుదర్శన్ అనే యువకుడికి కూడా ఒక బాలుడు కూడా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. చందు, థ్యాంక్ యూ.